బుచ్చిరెడ్డిపాలెం మండలం దామర్మడుగు గ్రామంలోని సచివాలయాన్ని డిఆర్డీఏ పిడి సాంబశివరావు సందర్శించారు. వైఎస్ఆర్ చేయూత లబ్ధిదారుల సర్వే వివరాలను వాలంటీర్ల ద్వారా అడిగి తెలుసుకున్నారు. లబ్ధిదారులను గుర్తిస్తున్న తీరుపై ఆరా తీసి సర్వే త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఆధార్కి ఫోన్ నంబర్ లింక్ చేయడంపై ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించడంపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ చేయూత పథకానికి అర్హులైన వారందరూ వాలంటీర్లకు తమ వివరాలు అందజేయాలని తెలిపారు. ఆ మేరకు 22వ తేదీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా లబ్ధిదారుల అకౌంట్లో నగదు జమ అవుతుందని వెల్లడించారు. ఆయన వెంట ఎంపీడీఓ నరసింహారావు, వెలుగు ఏపీఎం లలిత తదితరులు ఉన్నారు. దామరపడుకుంటూ సచివాలయానికి వైఎస్ఆర్ చేయూత సర్వే ఏ విధంగా జరుగుతుందనేది ప్రత్యక్షంగా చూడటానికి రావటం జరిగింది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత వాలంటీర్స్ అందరితో కూడా ఇంటరాక్ట్ చేయడం జరిగింది. సో అందరూ కూడా చేయూత కింద సర్వే బాగానే చేసుకున్నారు. అయితే కొత్తగా ఈ సంవత్సరం ఎంపికైన లబ్ధిదారుల విషయంలో కొంత వెనుకబడి ఉండటం జరిగింది. దానికి కారణాలు తెలుసుకోగా అందరికీ కూడా ఏదైతే లబ్ధిదారులుగా ఉన్నారో వాళ్ళ యొక్క ఆధార్ నెంబర్కి మొబైల్ నెంబర్ లింక్ అవ్వకపోవడం వల్ల ఆధార్ అప్డేట్ హిస్టరీ తీసుకోలేకపోతున్నాము. ఆధార్ అప్డేట్ హిస్టరీ ఉన్నట్లయితే వెంటనే సర్వే చేయడానికి అవకాశం ఉందని చెప్పి తెలియజేశారు. దానికి సంబంధించి ఎంపీడీఓ గారికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో ఏదైతే మనకి ఆధార్ అప్డేషన్ చేసేటువంటి మీ సేవా సెంటర్స్ కానీ పోస్ట్ ఆఫీస్ కానీ బ్యాంకులు కానీ ఉన్నాయో ఇవాళ రేపు ఒకసారి ప్రత్యేకంగా వాళ్ళని రిక్వెస్ట్ చేసి సాయంత్రం వరకు సేవలు అందించేలాగా చూడమన్నాను. సో సెలెక్ట్ అయినటువంటి లబ్ధిదారులందరూ కూడా ఇమీడియట్గా ఏదో ఒక విధంగా వాళ్ళ యొక్క ఆధార్ నెంబర్కి మొబైల్ నెంబర్ని లింక్ చేసుకున్నట్లయితే వాళ్ళు ఆధార్ అప్డేట్ హిస్టరీ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏదేమైనా రేపు 8వ తారీఖు సాయంత్రం లోపు ఎంపిక కాబడిన లబ్ధిదారులందరికీ కూడా సర్వే పూర్తి చేసి ఈ నెల 22వ తారీఖున మన ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా వారందరికీ వైఎస్ఆర్ చేయూత 2వ ఇన్స్టాల్మెంట్ రిలీజ్ చేసేటువంటి అవకాశాన్ని కల్పించాల్సిందిగా కోరాము. దీనికి వాలంటీర్లందరూ కూడా సుముఖత వ్యక్తం చేశారు. సో ఈ సర్వే బాగా చేసినందుకు వాలంటీర్లు, సచివాలయ సిబ్బందిని అందరినీ ప్రత్యేకంగా అభినందిస్తూ ఒక్క అప్లికేషన్ కూడా మిగిలిపోకుండా అంతా కూడా పూర్తి చేయవలసిందిగా కోరుతున్నాను. మరిన్ని వార్తలు విశ్లేషణలకు మా పేజీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.